రైతూరి గారు పాటలు రాసిన మొట్టమొదటి కమర్షియల్ చిత్రం దర్శకేంద్రుని అడవి రాముడు. ఆ చిత్రంలో ఆయన కోటి రూపాయల పాటను రాశారు. కొండజాతి గుండెల్లో కొండంత స్ఫూర్తిని నింపి మట్టి బొమ్మల్ని మహాబ్రహ్మలుగా తీర్చిదిద్దే ఒక అద్భుతమైన ప్రబోధాత్మక గీతాన్ని రాశారు. అదే వేటూరి గారి రచనలో ఉండేటువంటి వైవిధ్యం, వైశిష్ట్యం. వేటూరి గారి పదరచనలో తొలిపాటాలు నేర్పిన మహదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు ఆలపించిన ఆ గీతాన్ని మళ్లీ బాలుగారి గళంలో వినిపిస్తేనే వేటూరి గారికి ఆత్మశాంతి, మనకి మనశ్శాంతి. మరి ఆ పాటని పాడడానికి వేదిక మీదకి బాలుగారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే పాడతా తీయగా బృందాన్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. అడుగోతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి, అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలిటి. అడుగో అతడే వాల్మీకి పాలపిట్టల చంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ. ఆ పక్షుల చంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ, తన కంటిలో పొంగ మనసు కరగంగ. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకు పోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా, మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షి అయినాడు. నవరస భరితం రాముని చరితం జగతికి అతడు పంచిన అమృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు. అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు, బొమ్మ గురుతుగా చేసుకుని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటిని ద్రోణుడప్పుడు తటాలుమని కదలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు. పుటన వేలివ్వమని కపటి ఆ ద్రోణుడు, వల్లయ్యనే శిష్యుడు చెల్లే ద్రోణుడి ముడుపు. ఎరుకలవాడు అయితేనేమి గురి కలవాడే మొనగాడు. వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇల వెలిగాడు. అందుకే ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగ
ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరీ ఆశ పరువిడి అడుగు తడబడి రామ పాదము కన్నది వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేకపుడు కనుల నీరిడి రామ పాదము కడిగినది శబరి పదముల ఒరిగినది శబరి ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి పొరికిన దూర పండ్లను ఆరగించే ఆమె ఎంగిలి గంగ కన్నా మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు ఆ శబరిదెంతటి పుణ్యము ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడపడుచు మీ జాతికి జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు సార్, అడవి రాముడు చిత్రం కోసం రాఘవేంద్రరావు గారు అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ ఎన్టీ రామారావు గారి పాత్ర ద్వారా పురాణాల్లో ఉండేటువంటి ఆదర్శప్రాయమైనటువంటి పాత్రల్ని తీసుకుని అక్కడ జనాల్ని ఉత్తేజపరచడానికి వారు పాడినటువంటి పాట మీరంతే అద్భుతంగా మళ్ళీ ఇక్కడ ఆలపించి వినిపించారు మాకు. ఆ పాత్ర రామారావు గారు వేశారు కాబట్టి ఈ మొత్తం ఈ పాటకు ఒక ముందు బీజం పడిందనమాట రాఘవేంద్రరావు గారికి. ఎందుకంటే రాముడిగా ఆయన కనిపించాలి, మిగతా పాత్రలు అన్నింటిలో కూడా ఆయన కనిపిస్తాడు చెప్తూ కూడా, ఏకలవ్యుడిగా ఆయన కనపడతాడు. అది ఏ వేషం వేసినా ఆయనకు నప్పుతుంది కాబట్టి ఆయన పెట్టుకున్నారు. అది అలా ఉంచితే పాటను రాయడానికి స్వేచ్ఛ ఇంకొకటి ఎక్కడ వచ్చిందంటే మహాదేవన్ గారు పాట రాసిన తర్వాతే కంపోజ్ చేస్తారు కాబట్టి. ఎంత అద్భుతంగా రాశాడని ప్రతి పాటకు నేను అందుకనే అనుకున్నాను. నేను చెప్తే మీరు కనుక వీలైతే ఒక పాట తీసుకుందాం సుందరామూర్తి గారిది, ఒక ఎపిసోడ్ చేద్దాం, ఆ పాట పాడి ఆ పాటలో ఉన్న ప్రతి అక్షరాన్ని గురించి విశ్లేషించాలంటే ఒక టోటల్ ఎపిసోడ్ అయితే మనకు సరిపోతుంది, 1 అవర్ చేయొచ్చు అన్నమాట. మామూలుగా ఉన్న విషయాలలో కూడా ఆయన కవిత ప్రకర్ష ఎలా కనిపిస్తుంది అంటే, అసలు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నది ఇప్పుడు ప్రతివాడికి పడికట్టు పడే పదం అయిపోయింది. ఏ వేదికలో మాట్లాడినా కూడా ఎవరినన్నా అభినందించాలంటే అలాగే చేస్తారు. తర్వాత వాల్మీకి గురించి రాస్తూ మామూలుగా మానుషాధ ప్రతిష్టాంత్వ అమగమ శాశ్వతీ సమా యత్ క్రౌంచ మిథునా దేహం అవధి కామమోహితం, అది ఆ పక్షులు కొట్టినప్పుడు వచ్చినటువంటి ఆ శ్లోకంలో నుంచే ఆ శోకంలో శ్లోకం పుట్టి అందులోంచి రామాయణం వచ్చింది అంటారు. అక్కడి నుంచి ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆయన రాయడం విశేషం కాదు, జరిగింది. ఆ చీకటి ఎదలో దీపం వెలిగి అక్కడి నుంచి మొదలెట్టి జ్ఞానదీపంగా కరకు బోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా మనిషి అతనిలో మేల్కొన్నాడు. ఫస్ట్ మనిషి అయ్యాడు బోయేవాడు, అతను మనిషి కాకపోతే తన పొట్ట నింపుకోవడం కోసం జంతువధ చేయడం తప్పు కాదు, అయినా ఆ దీపం వెలగగానే ముందు మనిషి అయ్యాడు, మనిషి మేల్కొన్న తర్వాత మహర్షి అయ్యాడని ఈ మూడు స్టేట్స్ను ఆయన చెప్పడం చాలా అద్భుతమైన విశేషం. ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు, అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అక్షరమై మీ మనసు వెలిగితే అంటే రెండు విధాలు చెప్తున్నాడు. అక్కడ ఉండేటటువంటి అటవీ జనానికి మీరు కనుక చదువురులైతే చదువు నేర్చుకోగలిగితే మీలోనే ఎప్పుడూ ఉంటాడు ఆ వాల్మీకి అనే మహాకవి అని. అక్షరమై అంటే శాశ్వతమై అని కూడా అర్థం, నాశం లేనిది అని. అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. కృషి ఉంటే మనుషులు దాంట్లోనే అయిన తర్వాత పక్షపాత బుద్ధి ఎదుట నిలిచిన గురిని పదమంటి ఏమివ్వగలవాడనని ఏకలవ్వుడు బొటన వెలివమని కథ అయిపోయింది. ఎరుకలవాడు అయితేనేమి గురి కలవాడే మొనగాడు, వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా నిడిచాడు. శబ్దం లక్షణం,
ఒక కవికి ఉండవలసినటువంటి అన్ని కావ్య లక్షణాలన్నీ కూడా. ఎరుకలవాడు అయితేనేమి, గురికలవాడే మొనగాడు, యతిప్రాసలతో శబ్దం, వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు. ఆ వేలు లేకపోతే అతను చేయలేడు కాబట్టి అతను మీ వాళ్ళందరికీ కూడా దేవుడిగా మిగిలాడయ్యా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అలాగే శబరి గురించి ఎంత రాసినా కూడా, ఆశ పరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది, వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేకప్పుడు కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి. చాలామంది ఆవిడ గురించి అంతా రాశారు. ఆమె ఎంగిలి గంగ కన్నా మిన్నగా భావించిన రఘురాముడు ఎంతటి ధన్యుడో. ధన్యత శబరిదిక ఇవ్వట్లేదు సుందరరామూర్తి ఇక్కడ. ఆవిడ ఇచ్చిన ఎంగిలి పళ్ళను గంగ కన్నా పవిత్రంగా తిన్నటువంటి ఆయన రఘురాముడు ఎంతటి గొప్పవాడైపోయాడు, ఆ ధన్యుడు, ఆ శబరిది ఎంతటి పుణ్యమో. ఆవి ఎవరో కాదు సుమా, జాతి రత్నాలంతా కూడా మీ అడవి జనాల్లో ఉన్నారు, తెలుసుకుంటే మీలో అంత గొప్పవాళ్ళు రాగలరు అని. ఒక పాట ద్వారా సినిమా పరంగా చెప్పడమే కాకుండా, ఇది ఎవరైనా చాలా నిమ్నంగా ఉన్నాం మనకేం తెలియదు అనుకునే వాళ్ళలో కూడా ఒక ఉత్కర్షణ కలిగించేటటువంటి అద్భుతమైన గీతం ఇచ్చిన రాఘవేంద్రరావు, మహదేవన్ గారు, రామారావు గారు, అండ్ వేటూరి సుందరరామూర్తి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గొప్ప విశేషం, చాలా ఆనందం, సంతోషం.